నమస్కారం. నా పేరు గంగాధర శాస్త్రి. నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు, భగవద్గీత ఫౌండేషన్, భారతదేశం, హైదరాబాద్. ఈరోజు తెలుగు సాంస్కృతిక రంగానికి సంబంధించి ఒక విశేషమైన రోజుగా నేను భావిస్తాను. దానికి కారణం యుఏఈ అరబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్ కేంద్రంగా తెలుగు అసోసియేషన్ అనే ఒక కొత్త అసోసియేషన్ని, కొత్త తెలుగు సంఘాన్ని ముఖ్యంగా దుబాయ్ ప్రభుత్వ గుర్తింపుతో ప్రారంభిస్తున్న తొలి తెలుగు అసోసియేషన్ ఇవాళ ప్రారంభ కార్యక్రమం. 2000 సంవత్సరాలకు మించిన చరిత్ర కలిగిన తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు లాంటి ఎందరో మహానుభావులు వారి వారి సాహిత్యాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన తెలుగు భూమి మనది. కృష్ణదేవరాయలు లాంటి ఎంతోమంది రాజులు ఈ తెలుగు దేశాన్ని పరిపాలించి మన సంస్కృతి సంపదల్ని శాశ్వతంగా ప్రపంచానికి పంచిపెట్టిన మహానుభావులు ఉద్భవించిన పుణ్యభూమి తెలుగుదేశం. అలాగే శ్రీనాథుడు, పోతన, నన్నయ్య, ఎర్రన, తిక్కన ఇలాంటి మహాకవులు ఉద్భవించిన చాలా గొప్ప జాతి మనది. నారాయణ రెడ్డి గారు, మహాకవి శ్రీశ్రీ గారు ఇలాంటి ఎంతోమంది సినిమాల ద్వారా సాధారణ జనాల్ని ఎటు నుంచి వచ్చామో, తిరిగి ఎటు వెళ్ళాలో తెలియజెప్పే ఉత్తమ మార్గదర్శకులుగా, ఉత్తమ లక్ష్యాన్ని ఏర్పాటు చేసిన మహాకవులు పుట్టిన ధన్యభూమి మనది. కాబట్టి ఇలాంటి మార్గంలో ఈ తెలుగు అసోసియేషన్ ద్వారా మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ముఖ్యంగా కవులు, కళాకారులు, వాగ్గేయకారులు వీళ్ళందరూ మన దేశం, మన జాతి ఖ్యాతిని ప్రపంచపు నలు దెసలా చాటిన నేపథ్యంలో దినేష్ కుమార్ ఉగ్గిన గారు ఏర్పాటు చేస్తున్న ఈ తెలుగు అసోసియేషన్, యుఏఈలో దుబాయ్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఈ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి మరింత గొప్ప గొప్ప కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి పరిరక్షకుడుగా నిలబడుతూ తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని, తెలుగు సాంస్కృతిక వైభవాన్ని మళ్ళీ మరొక్కసారి పునర్జీవింపచేస్తూ ప్రపంచానికి తెలుగువారి వైభవాన్ని, తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పే ఎన్నో కార్యక్రమాలని రూపొందిస్తూ తెలుగు వాళ్ళ హృదయాల్లో శాశ్వతమైన స్థిరమైన కీర్తిని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవద్గీత ఫౌండేషన్ తరఫున ఒక గాయకుడిగా, ఒక ఆధ్యాత్మిక ప్రసంగకర్తగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలుగు అసోసియేషన్లో వారికి సహాయపడే బృందంలోని ప్రతి ఒక్క సభ్యుడికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు అందిస్తూ జై శ్రీకృష్ణ, జై తెలుగు తల్లి, జై భరతమాత.